గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 40 లక్షల విలువ గల 401 కిలోల ఎండుపొడి గంజాయి డిసిఎం వాహనం మొత్తం 62 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం ఏసీపీ గణేష్ ఆద్వర్యంలో ఖమ్మం 2 టౌన్ సిఐ శ్రీధర్ తన సిబ్బందితో నగరంలోని వైరా సూర్యాపేట వెల్లో హైవే రహదారిలో ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుండి మహారాష్ట్రలోని అకోలా పట్టణానికి గంజాయి తరలిస్తున్న డిసిఎంలో నిల్వ ఉన్న గంజాయి లోడ్ పట్టుకున్నామని ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్ ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. ఈ సందర్భంగా సిపి విష్ణు ఎస్ వారియర్ ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీధర్ తన సిబ్బందిని అభినందించారు. అందరికీ నమస్కారం. 2023 ఫిబ్రవరి 12వ తారీఖు ఖమ్మం 2 టౌన్ పరిధిలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదకి ఫోర్సెస్ ఇన్ఫర్మేషన్ మీద ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే విశాఖపట్నం రూరల్ జిల్లాకి చెందిన విలేజ్ నుంచి మహారాష్ట్ర రాష్ట్రం అకోలా టౌన్కి గాంజా డ్రై గాంజా వెళ్తుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ రాగానే 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గారు అట్లాగే సిబ్బందిలందరూ రష్ అవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీద రియాక్ట్ అవుతూ రెస్పాండ్ అవుతూ సక్సెస్ఫుల్గా ఆ ఇన్ఫర్మేషన్ని కన్వర్ట్ చేసి యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసి మనము ఒక బండి డిసిఎం వ్యాన్ పట్టుకోవడం జరిగింది, ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇది బేసికల్గా ఇక్కడ ఖమ్మంలో దించి ట్రాన్సిట్ చేయడం కానీ ఇక్కడ నుంచి రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి కాదు యాక్చువల్ ప్రయత్నం చేసేది. రూరల్ విశాఖపట్నం రూరల్ డిస్ట్రిక్ట్ నుంచి అకోలా టౌన్ మహారాష్ట్రకి వెళ్తుండే ఆ దారి మధ్యలో మనము ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. ఇందులో 400 కేజీ గాంజా, అంటే టు బీ ప్రిసైజ్ 401 కేజీ, 401 కేజీ గాంజా వర్త్ 40 ల్యాక్స్కి సంబంధించిన గాంజా. అట్లాగే ఈ డిసిఎం వ్యాన్ వచ్చేసి 22 ల్యాక్స్, సో టోటల్ 62 ల్యాక్ వర్త్ ప్రాపర్టీని మనము సీజ్ చేయడం జరిగింది. ఇందులో డ్రైవర్ క్లీనరు ఉండే ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంత ముందైతే మనకి ఏదైనా సోర్స్ ఎక్కడైనా రైడ్ చేస్తే అక్కడ వరకు ఉన్న వాళ్ళని మాత్రమే ఇన్వెస్టిగేషన్లో చూపించేది. మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది కూడా కాదు. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉండాలని చెప్పి మొత్తం సప్లై చైన్ని మనము ఇన్వెస్టిగేషన్ భాగంగా లాగడం జరిగింది. ఈ ఇద్దరు కాకుండా ఇంకా 8 మంది పేర్లు కూడా రావడం జరిగింది. ఇందులో ఒక రిసీవర్ నిజామాబాద్కి చెందిన ఒక రిసీవర్ పేరు వచ్చింది. అట్లాగే అకోలా మహారాష్ట్రకి చెందినటువంటి ఒక రిసీవర్ పేరు అండ్ 6 వ్యక్తుల పేర్లు కూడా మనము ఎలిసిట్ చేయడం జరిగింది. సో ఈ టాస్క్ పూర్తిగా విజయవంతం చేసినటువంటి 2 టౌన్ పోలీస్ అధికారులు సిబ్బందులు ఏసీపీ టౌన్ ఎస్బీ అండ్ 2 టౌన్ ఎస్ఐలు సిఏలు అందరు సిబ్బందులందరూ చాలా కృషి చేసి ఈ టాస్క్ని విజయవంతం చేయడం జరిగింది. దీనికి వీళ్ళకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనము ఈ ఎన్డీపీఎస్ గతంలో మీరు కూడా చూసి ఉంటారు, ఒక 1.5 ఇయర్స్ బ్యాక్ వరకు ఖమ్మంలో కొద్దిగా ట్రాన్సిట్ మాత్రం కాకుండా ఇక్కడ డంప్ చేసి ఇక్కడ నుంచి కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కల్చర్ ఉండే. ఎప్పుడైతే ఎన్డీపీఎస్ మీద డ్రగ్స్ విషయంలో సిఎస్ఐ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ స్టార్ట్ చేసిందో ఈ డంప్ చేసి ఇక్కడ రీడిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మొత్తానికి ఆగిపోయింది. మంచి రిజల్ట్ మంచి టాస్క్స్ చేసి అందరిని చట్టం ముందు తీసుకురావడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఖమ్మం పట్టణం అనేది లేకపోతే ఖమ్మం జిల్లా అనేది ఒక ట్రాన్సిట్ రూట్గా వాడుతున్నప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ రావడమే పెద్ద సక్సెస్ అని మనం అనుకున్నాం. అట్లాగే అది మూవింగ్ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి కరెక్ట్గా దొరకడం అనేది కూడా ఒక మంచి టాస్క్గా అనుకున్నాం. ఇక్కడ ఈ డ్రగ్స్ విషయానికి వస్తే
అన్ని రకాల యాంగిల్స్ లో మనము మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ద్వారా డ్రగ్స్ ని ఖమ్మం జిల్లాలో అరకట్టడం చేయడానికి ప్రయత్నాలు కంటిన్యూ అవుతుంది చాలా వరకు చాలా అంటే మనకి ఇప్పుడు కేసెస్ స్టాటిస్టిక్స్ చూస్తే అట్లాగే బయట కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే కూడా మనకి తెలుస్తుంది ఏంటంటే గతంలో ఏదైతే ఆ డ్రగ్స్ ఎంత ఇంటెన్స్ ఉంటుందో అది మొత్తానికి కూడా ఇప్పుడు ఆ డ్రగ్స్ పెడ్లింగ్ గాని డ్రగ్స్ కన్సంప్షన్ గాని చాలా ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది అవైలబిలిటీ కూడా చాలా టైట్ అయ్యింది సో ఇట్ మీన్స్ ఏదైతే టాస్క్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ తరఫు నుంచి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు అవేర్నెస్ కావచ్చు అట్లాగే ఇన్ఫర్మేషన్ మీద ఉన్నటువంటి యాక్షన్స్ కావచ్చు పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సి పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770